భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని రాయబడింది మన అంబేద్కర్ గారు కావచ్చు వారి సభ్యులు కావచ్చు అద్భుతమైనటువంటి రాజ్యాంగము ఇందులో ముఖ్యంగా ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల యొక్క విలువల్ని ప్రజల్నే ఈ దేశానికి రాజులుగా రచించబడ్డ మన రాజ్యాంగాన్ని ఈరోజు మనం చూసినట్టయితే ప్రజలకు ఎటువంటి విలువ ఉంది అంటే ప్రతి ఒక్కరు చూసి నవ్వుకోవడం తప్ప ఏం లేదు ఇది ప్రజాస్వామ్యం అంటే ఎవరు కూడా నమ్మరు ఆ పరిస్థితి మన దేశంలో ఉంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యొక్క ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏర్పాటు చేయబడ్డటువంటి మూడు విభాగాల్లో ముఖ్యంగా అతి ముఖ్యమైనది లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఈ పార్లమెంట్ అసెంబ్లీలో రోజు జరగాల్సిన కార్యక్రమాల్లో ప్రజల యొక్క విలువలను ఎలా పెంచాలి ప్రజలకు సర్వీస్ ఎలా ఇవ్వాలి వాళ్ళ గౌరవాన్ని ఎలా పెంచాలి అనే దాని మీద జరగాల్సిన చర్చలు ఏమాత్రం జరగకపోగా ప్రజా సేవకులు పబ్లిక్ సర్వెంట్స్ కావాల్సిన అవకాశాలు వాళ్ళకు కావాల్సిన విలువలను పెంచుకోవటం జీతాలను పెంచుకోవటం లేక వాళ్ళ గౌరవాలను పెంచుకోవడానికి జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఈ ప్రజలు పంపించినటువంటి ప్రతినిధులు వాళ్లకు వారధులుగా ప్రజలకు తరపున మాట్లాడాల్సిన మనుషులకు ఆ విలువలు తెలియకపోవడం వల్ల అది వాళ్ళ స్వార్థానికి వాడుకుంటూ ఈ యొక్క రాజకీయ వ్యవస్థని పట్టించి ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలకే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది దీని నుంచి మార్పు తీసుకురావాలి అంటే ప్రజలు ఓట్లేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా పెను మార్పులు రావాలి అప్పుడే మన యొక్క ప్రతినిధులు సెలెక్షన్ మారుతుంది ఆ ప్రతినిధులు సరైన వాళ్ళు వస్తే ప్రజలకు విలువ పెరుగుతుంది ఆ ప్రజల విలువ పెరిగినప్పుడే ఈ ప్రజాస్వామ్యం నిలబడుతుంది ఇది జరగాలి అంటే ఎక్కడో దగ్గర మార్పు రావాలి సో మొదటి మార్పుగా ఈ విద్యార్థులు ఫ్యూచర్ విద్యార్థులు అందరినీ కూడా మనం తీర్చిదిద్ది వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ని చేంజ్ చేయాలి అంటే ముందు ఉపాధ్యాయులుగా మనం మనమంటూ ఒక చేంజ్ తీసుకురావాలి సో పశ్చిమ రాయలసీమ పశ్చిమ రాయలసీమ ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎలక్షన్ జరుగుతున్నాయో ఈ యొక్క ఎలక్షన్స్లో మనం నాంది పలకాలని కోరుకుంటూ ఈ పశ్చిమ రాయలసీమ ఎల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అభ్యర్థిగా నిలబడ్డటువంటి బండ్లపల్లి మదన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంటే మాకు ప్ర పర్సనల్గా చాలా కాలం నుంచి తెలుసు కాబట్టి వారి గురించి చెప్పడం జరుగుతుంది గత ఇరవై ఏళ్ళుగా వారి నేను చాలా దగ్గరగా చుట్టడం జరుగుతుంది చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక ఎంపీకి పర్సనల్ సెక్రటరీగా ఆ తర్వాత డిఫెన్స్ మినిస్టర్కు అదే తర్వాత హెచ్ఆర్డి కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ హెచ్ఆర్డీ కూడా వారు ఏపీఎస్గా పనిచేయడం జరిగింది ఈ ఇరవై ఏళ్ళ కాలంలో వారు చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరిని గుర్తించి గౌరవించి తర్వాత మన పార్లమెంట్ ద్వారా వచ్చినటువంటి అన్ని రకాల అవకాశాలని డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన అన్ని అవకాశాలని ఆ యొక్క కాన్స్టిటెన్సీలు ఇండియాలో ఉన్నటువంటి ఐదు వందల నలభై కాన్స్టిట్యెన్సీలకు కూడా సరిగ్గా వినియోగించి బడ్జెట్ వేస్ట్ కాకుండా అలాగే ప్రాపర్గా అందించే విధంగా కష్టపడి ఆ సంకల్పం ప్రజలకి చేయాలి నాకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పి వారు పడ్డ తపన పోరాటం ఇరవై నాలుగు గంటల శ్రమ నిద్ర కూడా లేకుండా ఎంత పనిచేసేవాడో మాకు తెలుసు సో మేము ఇప్పుడు ఇటువంటి వ్యవస్థ కోసం పోరాటం చేసే ఒక సమితి ప్రజా సాధికారత సమితి దీన్ని సిటిజన్ ఎంపవర్మెంట్ సంస్థ కూడా సాధించడం జరిగింది ఆ స్థాపనలో వీరు కూడా మదన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బాధ భాగస్వాములు కాబట్టి వారు ఈరోజున అదృష్టవశాత్తు ప్రత్యక్ష ఎలక్షన్స్లో పాల్గొందామని అది కూడా రాయలసీమ ఏరియా పశ్చిమ రాయలసీమ ఏరియా ఏదైతే వారు ఎక్కడి నుంచి అయితే జన్మించారో ఎక్కడి నుంచి వారు ప్రస్థానం సాగించారో అక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా ఇటువంటి ప్రజా ప్రజాసాంగ సేవ కోసం సంకల్పాన్ని ప్రాపర్గా పెట్టుకున్నటువంటి ఒక యువకుడు చాలా యంగ్స్టర్ మనం చూసినట్టే అలాగే ఎటువంటి మచ్చ లేని మనిషి వీరిని ఎటువంటి భేషజాలు లేవు అలాగే చాలా గ్రౌండ్ ఎర్త్ ఉంటారు వీరు ప్రతి నాయకుడి దగ్గర కూడా నేర్చుకుంటూ ఉంటారు ఇంకా మనం ప్రజల్ని ఎలా ఎలా సాటిస్ఫై చేయాలి ఇంకా ప్రజల్ని ఎలా గౌరవించాలి ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలి ప్రతి బాధితుడిని కూడా మనం ఏ విధంగా హక్కును చేర్చుకోవాలి అవన్నీ కూడా వారి దగ్గర చూసి నేర్చుకోవచ్చు మేము కూడా నేర్చుకుంటూ ఉంటాం వారి దగ్గర చూసి అటువంటి వారిని మనం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిపించి ముందుకు పంపించినట్టయితే డెఫినెట్గా ఉపాధ్యాయులకు వారు సరైనటువంటి వారి యొక్క సమస్యలపైన పోరాటం చేయగలుగుతారు అలాగే ఉపాధ్యాయులతో కలిపి విద్యార్థులకు మంచి ఫ్యూచర్ని ఇప్పించడంలో కూడా వారు దోహదపడగలుగుతా తెలియజేస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటిని ఒక అద్భుతమైనటువంటి ఈ మదన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఈ యొక్క ప్రజాస్వామ్య విలువల్ని గెలిపించాలని కోరుకుంటూ నమస్కారం